हाय फ्रेंड्स, वेलकम टू राम्स हैप्पी होम। ईरोज रेसिपी लिवर फ्राई। एला तैयार चेयालो चूद्दामु। लिवर फ्राई तैयारी की कावाल्सिन पदार्थालु: ఒక టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్, ఒక టీ స్పూన్ గరం మసాలా, పెద్ద సైజు ఆనియన్ ఒకటి, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ సోంపు, ఒక బే లీఫ్, ఇంకా చిన్న చెక్క. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 200 grams చికెన్ లివర్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, సోంపు వేసుకోవాలి. ఈ మసాలాని 1 నిమిషం పాటు వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, కట్ చేసి ఉంచుకున్న మిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కారం వేసుకోవాలి. మసాలా అంతా బాగా మిక్స్ అయ్యి మంచి స్మెల్ వస్తుండగా లివర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లివర్ని మసాలాలో బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకొని 1-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూడు నిమిషాల పాటు ఉడికాక 1 కప్పు వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లివర్ని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసాక కొద్దిగా వాటర్ కనుక ఉన్నట్లయితే హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లివర్ ఫ్రై వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేయండి. అలాగే మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.